హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైరా నరసింహారెడ్డి, ఎక్కడ చూసినా వరల్డ్ వైడ్ ఇదే ఫీవర్. అండ్ సైరా నరసింహారెడ్డి ఇరదీశాడు చిరంజీవి గారు. సో ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా నరసింహారెడ్డి రూపంలో మన చిరంజీవి గారి యొక్క యాక్టింగ్ ఇరగదీశారు. నో డౌట్ అబౌట్ ఇట్, మెగాస్టార్ ఈజ్ మెగాస్టార్. ఎవరు ఆయనకి సాట్ రారు అని చెప్పి 100% నిరూపించుకున్నారు. ఆయన యాక్టింగ్ కానీ ఆయన ఎమోషన్స్ కానీ ఇంకా అది టాప్ ఓవర్ హెవెన్ 100%. అండ్ నయనతార గారి క్యారెక్టర్ దగ్గరకు వచ్చేటప్పటికి చిరంజీవి గారి వైఫ్గా చాలా చక్కగా వారి యొక్క యాక్టింగ్ కూడా చేయడం జరిగింది. అట్లాగే ఏంటంటే తమన్నా గారి క్యారెక్టర్ కూడా ఎక్కడికక్కడ, అంటే డైరెక్టర్ గారు ఎక్కడ కూడా ఒక లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ తీసుకెళ్లారు మూవీని మొత్తం కూడా. సో డెఫినెట్గా ఏంటంటే చూడదగ్గ సినిమానే, నో డౌట్. అండ్ 100% స్టంట్స్ అవ్వచ్చు, లేకపోతే దీనిలో ఉన్న ఎమోషన్స్ అవ్వచ్చు, ఎక్కడ మిస్ అవ్వనీయకుండా తీసుకెళ్లారు మూవీని మొత్తం కూడా. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా మనం స్క్రీన్ ప్లే చూసుకుంటే కూడా ఏంటంటే ఒక రకంగా ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ ఇలాంటి ఇండిపెండెన్స్కి సంబంధించిన స్టోరీ, స్వాతంత్ర సమరయోధనకు సంబంధించిన స్టోరీలు తీసుకున్నప్పుడు ఆ స్క్రీన్ ప్లే అనేది డెఫినెట్గా ఏంటంటే స్టోరీ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆ తీసుకెళ్లడంలో చాలా కష్టం అవుతుంది. బట్ స్టిల్ సురేందర్ రెడ్డి గారు ఎక్కడ మిస్ అవ్వకుండా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. చాలా చక్కగా టేక్ ఆఫ్ చేసుకుంటూ మెల్లగా తీసుకుంటూ అది ఓవరాల్గా ఏంటంటే మొత్తానికి ప్రజలకైతే కనెక్ట్ అయ్యి డెఫినెట్గా చూడదగ్గ సినిమా అయితే డెఫినెట్గా సైరా నరసింహారెడ్డి అవ్వబోతుంది. అండ్ డెఫినెట్గా ఈరోజు మనం ఇంకా దీనికి సంబంధించి కనుక చూస్తే కనుక ఎవరికి వారు, అంటే విజయ్ సేతుపతి అవ్వచ్చు లేకపోతే సుదీప్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాత్రలో ఒదిగిపోయారని చెప్పాలి. ఎక్కడ కూడా మీకు అంటే ఈ పాత్రను చూసి పలానా పాత్రలో వీళ్ళని పెట్టారా అనే విధంగా కాకుండా 100% వాళ్ళ పాత్రలకి 100% వాళ్ళు యాప్ట్ అయ్యే విధంగా ఉంది. అలాగే సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారి యొక్క క్యారెక్టర్ అయితే మనం చెప్పుకోవాల్సిన పనే లేదు. ఆయన చిరంజీవి గారి యొక్క గురువుగా చాలా చక్కగా వారి యొక్క పర్ఫార్మెన్స్, అంటే ఆయన ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ మన అందరికీ తెలిసిందే. బట్ సైరా నరసింహారెడ్డి మూవీలో ఆయన యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది 100% మనందరికీ కూడా హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు క్యారెక్టర్స్ అండి దీనిలో, ఈ మూవీలో పర్టికులర్గా సైరా నరసింహారెడ్డి సినిమా వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ కూడా చాలా పర్ఫెక్షన్తో ఉంది. అండ్ డైరెక్టర్ దాన్ని తీసుకునే విధానం కానీ అండ్ దాని లైన్ కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా పర్ఫెక్షన్తో ఈరోజు మన యూత్ అందరికీ కూడా, చాలామందికి సైరా నరసింహారెడ్డి అంటే ఎవరో తెలీదు. బట్ ఈ మూవీ చూస్తే మటుకు డెఫినెట్గా మన స్వాతంత్ర సమరయోధుల్లో ఒక యోధుడు ఉన్నాడు, అలాగే మన ఒక యోధుడు అనేవాడు ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడు అని చెప్పి చిరంజీవి గారి రూపంలో మనం ఈరోజు మనం సైరా నరసింహారెడ్డిని చూసుకోవచ్చు. అండ్ సైరా నరసింహారెడ్డి గారికి డెఫినెట్గా ఏంటంటే చిరంజీవి గారి యొక్క రూపం ఏదైతే ఉందో, వన్స్ అపాన్ ఎ టైం మనం చూసాము కృష్ణుడు రాముడిలాగా, అంటే కృష్ణుడు వేషం వేసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఎంత చక్కగా ఒదిగిపోయారో ఈరోజు సైరా నరసింహారెడ్డి అని చెప్పి కనుక మనకు ఒక్కసారి ఆ థాట్ మైండ్లోకి వస్తే చిరంజీవి గారు చిరకాలం 100% నిలిచిపోతారు. సో అటువంటి గొప్ప పాత్ర పోషించారు. అలాగే ఈయన స్టంట్స్, చిరంజీవి గారు స్టంట్స్ విషయంలో ఇరగదీశారని చెప్పాలి. హార్స్ రైడింగ్ అవ్వచ్చు లేకపోతే కత్తి సామకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా టాప్ ఓవర్ హెవెన్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడు చిరంజీవి గారి పర్ఫార్మెన్స్, ఎమోషన్స్ అనేవి అసలు మనం ఎప్పుడు అంచనాలకు తగ్గట్టుగా ఉండవు, అంచనాలకు ఎప్పుడు దాటే ఉంటాయి. సో దానికి మించి ఉంది ఈ సైరా నరసింహారెడ్డి సినిమాలో. అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా దీనిలో అంశాలు మీ అందరికి అలరిస్తాయి. అండ్ డెఫినెట్గా మస్ట్ వాచింగ్ ఫిలిం, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ 100% మూవీ అయితే చూడదగ్గిన సినిమానే. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిని, అంటే లైక్ అంటే స్వాతంత్ర సమరయోధనకు సంబంధించిన ఫిలిం కదా, సో దీనిలో ఏ రకంగా స్క్రీన్ ప్లే ఉంటుందని చెప్పి ఆలోచించాల్సిన ప్రయత్నం లేదు. డెఫినెట్లీ మస్ట్ వాచింగ్ ఫిలిం. అండ్ ఈరోజు సైరా నరసింహారెడ్డి సై అంటున్నారు అందరూ, సో మీరు కూడా సై అంటూ డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేయండి. సో వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డికి ప్రేక్షక మహాశయులు అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అండ్ ఈరోజు నేను ఇప్పుడు ఇచ్చే రిపోర్ట్ వచ్చేసి మన మంగళగిరి నుంచి ఇస్తున్నాను. అండ్ ప్రతి ఒక్క స్టేట్, ప్రతి ఒక్క కంట్రీస్ నుంచి కూడా, యుఎస్ నుంచి అన్నిటి నుంచి కూడా పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ ఆల్. దిస్ ఈస్ మైరా మీడియా సైనింగ్ ఆఫ్. దిస్ పెద్దికేశ్వర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.